షుగర్ వ్యాధి వల్ల మీ పుండ్లు మానటం లేదా రాక్ ప్లస్ మాక్స్ కాంబోని వాడండి నమస్తే నమస్తే ఉష ఆడపిల్లలు అవమానాలను అసలు ఏ విధంగా ఎదుర్కోవాలి అంటారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ చిన్న ఇన్సిడెంట్లో అవమానంగా ఫీల్ అయినా వెంటనే ఎస్కేప్ అవుతున్నాం దాని నుంచి తీసుకునే తత్వాన్ని ఏ ఆడపిల్లలు కూడా ఇంప్రూవ్ చేసుకోవట్లేదు దాని నుంచి ముందుకెళ్లాలనే ప్రయత్నం చేయట్లేదు అక్కడే ఆగిపోతున్నాం మేబీ ఇది కరెక్టేనేమో నాకు అందుకే అవమానం జరిగింది అని బట్ అలా కాకుండా అవమానాన్ని ఏ విధంగా తీసుకొని ముందుకెళ్ళాలి అంటారు లైఫ్లో ఎందుకు ఎలా అవమానించబడ్డావు ఎవరితో అనేది కూడా ఇంపార్టెంట్ షా అంటే నో వన్ కెన్ మేక్ యూ ఇన్ఫీరియర్ వితౌట్ యువర్ కన్సెంట్ అంటారు అంటే నీ అనుమతి లేకుండా నిన్నెవరో అవమానించలేరు అదొకటి నీ అనుమతి లేకుండా నీ చాయిస్ లేకుండా ఆ అవమానం యొక్క ఇంపాక్ట్ నిన్ను బాధించదు అర్థమైందా అంటే అవమానాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు అనే దాన్ని బట్టి ఇప్పుడు సున్నితమైన మనసు అనుకో అదే విషయానికి ఎక్కువ బాధపడతారు ఓవర్ థింక్ చేస్తారు రెండు రోజులు దాని మీదే పీక్కుని లాక్కుని ఉంటారు అదే గెట్ ఆన్ అయ్యి దాన్ని కొంచెం స్ట్రాంగ్ మైండ్ ఉన్నాళ్ళు అనుకో దానికి ఎంత విలువ ఇవ్వాలి అందులోంచి ఏం నేర్చుకోవాలి అది చేసిన వాళ్ళు ఎవరు హూ అండ్ వై అసలు మనల్ని అవమానించింది ఎవరు ఎందుకు అవమానించారు ఈ రెండు క్వశ్చన్లు వేసుకోవాలి ప్రతి వాళ్ళు ఒక అవమానం ఎదురైన వెంటనే అంటే దాని నుంచి నువ్వు పాఠం నేర్చుకోవాలంటే గనక కనుక సో ఎవరు ఇక్కడ ఎవరు అన్న దాన్ని బట్టి కూడా ఆ అవమానం యొక్క ప్రభావం మన మనసు మీద ఎంత ఉంటుంది అనేది కూడా డిపెండ్ అవుతుంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్నలో మన క్లోజ్ ఫ్రెండ్స్ మన అక్కో అన్నయ్యో అంటే మన తో సిబ్లింగ్సో తోబుట్టులు చేసినప్పుడు అవమానం అసలు ఈ అవమానం జరగటానికి నా బిహేవియర్లో నిజంగా ఏదన్నా కారణం ఉందా నన్ను అవమానించడానికి లేదా వాళ్ళు యథాలాపంగా నా మంచి కోరి చెప్పిన మాటలనే నేను అవమానం కింద తీసుకుని ఫీల్ అవుతున్నాను వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది ఆలోచించగలగాలి ఏది ఇది ఇంట్లో వాళ్ళు నీ వెల్ విషర్స్ నువ్వు నమ్మిన వాళ్ళు ఇప్పుడు మనం నమ్మిన వాళ్ళు మన ఆప్తులు మనల్ని పనిగట్టుకుని అవమానించరు కదా అవునా కాబట్టి వాళ్ళు చెప్పిన దానిలో ఏదన్నా నేను కరెక్ట్ చేసుకోవాల్సింది ఉందా లేదంటే నా బిహేవియర్ వాళ్ళు నన్ను అవమానించడానికి కారణం అయ్యిందా అనేది ఖచ్చితంగా నువ్వు అంటే అనాలసిస్ చేసుకోవాలి ఇక అపరిచితులు ఎవరో బయట వ్యక్తులు నీతో సంబంధం లేని వ్యక్తులు నీకు అంత అవసరం లేని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకు నువ్వు సమాధానం ఎలా చెప్పగలగాలి అనేది నువ్వు తెలుసుకోగలగాలి ఓకే అర్థమైందా ఇంకొకటి అవమానింపబడటం అన్నిసార్లు అంటే బాధాకరమైన విషయం కాకపోవచ్చు అవ్వచ్చు కానీ దాన్ని నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఒక్కొక్కసారి అది నీ ఎదుగుదలకు కూడా నువ్వు ఒక మెట్టు కింద వాడుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఏంటంటే అవమానాలని అవమానం వల్ల మనసు గట్టిపడుతుంది అంటే అతి సున్నితత్వం ప్రతిదానికి ఎక్కువ ఆలోచించటం ప్రతిదానికి బాధపడటం లాంటి విషయాల నుంచి నిన్ను రాటుదేలేలాగా చేస్తుంది అవమానం ఇంకొకటి అవమానింపబడినప్పుడు నీకు జీవితంలో ఈ వ్యక్తులు నిజంగా నీకు అవసరమా కాదా ఆ వ్యక్తులు అనేది కూడా నువ్వు నిర్ణయించుకోగలగటానికి నీకు ఒక అవకాశం ఇస్తుంది అవునా సో అవమానాలు అన్ని వేళలా నీకు చెడు చేస్తాయి అన్న అని చెప్పలేము అసలు ఒక రకంగా అవమానాల నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది సో ఒక అవమానం ఎదురైనప్పుడు నువ్వు బాధపడతావు ఏడుస్తావు ఆ ఏడుపులోంచి ఒక కసి రావాలి అవమానించిన వ్యక్తులు నిన్ను అభిమానించేలాగా చేసుకోగలగటం నీ చేతుల్లో ఉంటుంది అంటే వినే ఉంటాము మీరు అంటే అప్పటికి మరి చిన్నపిల్లలు కాబట్టి విన్నారో లేదో నైన్టీన్ ఎయిటీ నైన్లో జయలలిత అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో అవమానానికి గురవుతుంది దురై మురుగన్ అని చెప్పి ఆయన లాగారు అనేది ఒక ఇన్సిడెంట్ అందులో నిజానిజాలు మనకు పక్కన పెడితే మొత్తానికి ఆవిడ చీర ఊడిపోవటం అన్నది నిజం అది ఇక పొలిటికల్ గా మనకొద్దు అంటే అది వీళ్ళే ప్లాన్ చేశారని వాళ్ళు ఇక కావాలని అవమానించారని వీళ్ళు విషయం పక్కన పెడితే ఆ రోజు ఆవిడ అవమానానికి గురైంది చీరలాగబడి అది నిజం అయితే ఆవిడ దాన్ని ఇప్పుడు మామూలుగా అయితే గనక అమ్మో ఇంతటి అంటే పొలిటికల్ వీళ్ళందరి మధ్య ఇంతమంది మగవాళ్ళ మధ్య నేను ఒక్కదాన్ని నెగ్గుకు రాలేను నాకు అవమానాలు ఎదురవుతున్నాయి చీర కూడా లాగబడింది రేపు ఇంకేమంటారో ఇంకేం చేస్తారో అని గనక ఆవిడ అవమానాన్ని ఒక ఎక్కువ బాధపడి తను ఎఫిషియంట్ కాదు ఈ అవమానానికి కాన్సిక్వెన్స్గా నేను ఈ పొలిటికల్ దీన్ని మానేయాలి కెరీర్ని అనుకోకుండా ఆవిడ పట్టుదలగా ఆవిడ దాంట్లోంచి ఆవిడ కసిగా ఆవిడ ఏమందంటే నేను మళ్ళీ ఈ అసెంబ్లీలో అడుగు పెట్టను ఎప్పుడైతే ఒక స్త్రీకి ఇలాంటి జరగదు అని అనిపించేంత వరకు అలాగే నేను సీఎంగా ఉండి ఆ మార్పు తెచ్చేంతవరకు ఈ అసెంబ్లీలో అడుగు పెట్టను అనేలాంటి ఒక కసి తెచ్చుకుంది ఆ ఏడుపులో నుంచి ఆ అవమానంలోంచి సో ఇప్పుడు మామూలుగా ప్రతిపక్ష నేతకి ప్రతి ఒక్కళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవాలనేది మామూలుగానే ఉంటుంది కానీ ఈవిడికి అవమానంతో కూడిన కసి అనేది ఈవిడికి ఎక్స్ట్రా ఇన్స్పిరేషన్ కింద అయింది అవునా నన్ను అవమానించిన చోటే అంటే కట్టెలమ్మిన చోటే పూలమ్మాలి నేను అవమానించబడ్డ జనాలతోనే జై కొట్టించుకోవాలి మేడం మేడం అని చెప్పి అనేది ఇంకా ఎక్కువ మోటివేషన్ అంటే ఆ కెరీర్లో ఆ సీఎం అవట కావలసిన సమకూర్చుకోవటానికి కానీ ఆ బలంగా అనిపించటానికి ఈ అవమానం అనేది ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది ఆవిడకప్పుడు అవునా ఇట్లాగే ఆడవాళ్ళని అవమానించే వాళ్ళు చాలామంది ఉంటారు ఎక్కడో దాకెందుకు మళ్ళీ ఈ మన మమతా బెనర్జీ ఆవిడని కూడా ఒక బీజేపీ లీడరు యు ఆర్ వర్స్ట్ దానే ప్రాస్టిట్యూట్ అన్నాడు ఓకే అది ఎంత పెద్ద మాట అవునా ఆవిడ దానికి ఆ రోజు కంటతడి పెట్టుకున్నారు ఇట్లాంటి అవమానాలు ఎదురైనప్పుడు ఆడవాళ్ళకి ఎంత పొజిషన్లో ఉన్నా సరే అవమానాలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి ఎక్కడికక్కడ ఏ సర్కిల్లో అంటే ఇప్పుడు అపోజిషన్ లీడర్గా ఉండటం ఎంత అంటే తక్కువ విషయం ఏం కాదు కదా అవునా అంటే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఎలక్షన్లో ఏదన్నా అయితే అపోజిషన్ లీడర్ విల్ బీ ద సీఎం అవునా అట్లాంటి స్థాయిలో ఉన్న ఆడవాళ్ళు కూడా అవమానాలకి గురవుతూనే ఉన్నారు స్థాయి స్టేటస్తో సంబంధం లేకుండా అవునా అలాంటప్పుడు ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ అవమానాన్ని తీసుకుని ఇంకా మేమింతే వాళ్ళు అవమానించారు కాబట్టి మనం దేనికి పనికిరాం మనకేమీ చేత కాదు అని అనుకోవాల్సిన పని లేదు ఆ అవమానాన్ని మెట్టు కింద చేసుకుని నువ్వు ఎదిగి అవమానించిన వాడే నీకు సలాం కొట్టేలాగా నువ్వు తయారవ్వటానికి ఈ అవమానాన్ని ఒక మోటివేషన్ కింద నీకెప్పటికప్పుడు గుర్తు రావాలి అది ఈ అవమానాన్ని నేను తొలగించుకుని పైకి రావాలి మళ్ళీ నేను అవమానం అనే బురదలో నుంచి పైకి వికసించిన కమలంలాగా నేను బయటికి రావాలి అని ప్రతి ఆడపిల్ల ఎప్పుడైతే అనుకుంటుందో అప్పుడు ఈ అవమానాలను ఓ సీరియస్గా అంటే చేతగాని తనంగా భావించాల్సిన పని లేదు అవమానాలే అప్పుడు మెట్లు అవుతాయి అర్థమైందా కాబట్టి అవమానింపబడినప్పుడు అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి నిజంగానే అవమానింపబడటానికి మన వైపు నుంచి కారణాలు ఉన్నాయా అవి కరెక్ట్ చేసుకోవాలి ఎప్పుడూ కూడా అవతల వ్యక్తికి అవమానించేంత చనువు కానీ అధికారం కానీ నువ్విస్తేనే వస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ చెప్పిన సెంటెన్సే అది నో వన్ కెన్ మేక్ యూ ఇన్ఫీరియర్ వితౌట్ యువర్ కన్సెంట్ సో వాళ్ళు అన్నదాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు వాళ్ళకు అవకాశం ఎందుకు ఇస్తున్నావు వాళ్ళు అంటే ఎందుకు పడుతున్నావు అన్నవాళ్ళు ఎవరు పడాల్సి రావటానికి రీజన్స్ ఉన్నాయా ఒకవేళ నీ తప్పు లేకపోయినా కానీ ఎప్పుడు ఎవడో ఒకడో ఎవరో ఒకళ్ళో ఉంటే వాటిల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళగలిగే ధైర్యం స్థైర్యం కూడా ఉండాలి ఏనుగళ్తంటే వంద కుక్కలు మరుగుతాయి అవునా ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన పని లేదు అవునా నీ పని నువ్వు చేసుకో అవి భయపడి మరగొచ్చు అంత హ్యూజ్గా దానంత స్థాయి లేనందుకు మరుగుతూ ఉండుండొచ్చు అవునా వాటి నైజం మొరగటం కాబట్టి మొరుగుతూ ఉండుండొచ్చు నన్ను చూసే మురిగినాయి అని మనం ఎందుకు అనుకోవాలి అసలు కుక్కలు అన్నాక బార్కింగ్ ఈజ్ దేర్ నేచర్ అవునా సో ప్రతిదానికి నువ్వు ఇంపాక్ట్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అమ్మో ఇది మురిగింది అక్కడ అది మురిగింది అంటే నీ జర్నీలో అదొక డిస్ట్రాక్షన్ నీకు అవునా నీ పని నువ్వు తప్పు లేకుండా నీ వంతుగా నువ్వు బాధ్యతగా చేసుకుంటూ వెళ్తున్నావు అని నీ ఆత్మసాక్షికి మనస్సాక్షికి అనిపించినప్పుడు ప్రతి అవమానాన్ని నువ్వు దానికి ఆన్సర్ చెప్తూ దాన్ని మనసుకు తీసుకుంటూ వెళ్ళాల్సిన పని లేదు అర్థమైందా కాబట్టి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అవమానించేవాడు అంటే ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాడు కాబట్టి నిన్ను అవమానించి వాడి ఆధిక్యం ప్రూవ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో కూడా అవమానిస్తూ ఉంటారు అర్థమైందా అంటే వాళ్ళని ఏదో ఒకటి అని నా గొప్పతనం ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటారు యాక్చువల్గా ఒక అసూయ అవమానం ఎక్కువగా ఎవరన్నా చేస్తుంటే మనం ఆనందపడాలి ఎందుకంటే వాడికి మనకున్న స్థాయి లేదు కాబట్టి ఏమీ చేయలేక ఎంచుకున్న మార్గం అది మనల్ని తొక్కేయటానికో మన మన మీద ఆధిపత్యం నిరూపించుకోవటానికో అంతే తప్పితే అలా అని మన బిహేవియర్లో కరెక్షన్స్ ఉంటే చేసుకోవాలి లేదు థ్యాంక్ యూ సో మచ్ విజయ గారు ఇలా చాలామంది ఆడపిల్లలకి ఈ ఫీలింగ్ ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే ఒక ప్లేస్లో కానివ్వండి ఎస్పెషల్లీ కాలేజెస్ స్కూల్స్లో కనుక మనం చూసుకుంటే టీనేజ్ పిల్లలదే మాట్లాడదాం వాళ్ళకి తెలియకుండానే కొన్నిసార్లు మనసు నొచ్చుకునే సంఘటనలు జరుగుతూ ఉంటాయి దానివల్ల అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుందో పిల్లలు దేనిపైన ఫోకస్ చేయలేరు ముందుకు వెళ్ళలేరు జాబ్ చేసే ఆడవాళ్ళ విషయాలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కంపెనీస్లో ఇది జరుగుతూ ఉంటుంది కాబట్టి మాకు ఫీలింగ్ ఉంది మేము ఎలోన్గా అయిపోతున్నాం స్ట్రెస్కి గురవుతున్నాం యాంగ్జైటీ ఉంటుంది మేము ఓవర్కమ్ చేయలేకపోతున్నాం అని వాళ్ళందరికీ మనం కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే కనుక అప్రోచ్ అయితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ నా అపాయింట్మెంట్తో సహా ఫిక్స్ చేసి డిస్కస్ చేసి మాట్లాడవచ్చు ఎప్పుడు వీలవుతుంది ఆ ఆర్గనైజేషన్స్ కానీ స్కూల్స్కి కానీ అన్న దాన్ని బట్టి తప్పకుండా ఆ స్కూల్ పిల్లలకి పర్టిక్యులర్గా ఏ మాడ్యూల్ మీద సెషన్ అవసరం అవుతుంది లైఫ్ స్కిల్స్కి సంబంధించి అని వాళ్ళకి కనుక క్లారిటీ ఉంటే అప్రోచ్ అయితే కనుక తప్పకుండా దాని మీద వాళ్ళకి సెషన్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా వీడియో చూసిన తర్వాత కనుక మీకు ఇటువంటి ఫీలింగ్ ఉండి దాని నుంచి బయటపడలేకపోతున్నామని మీకు కనుక అనిపిస్తే అండ్ దాంతోపాటు స్కూల్స్ కానివ్వండి కాలేజెస్కి కానివ్వండి యాజమాన్యాలు ఎవరైనా సరే మా ఎపిసోడ్ చూసి పిల్లలకి ఈ స్కిల్ని డెవలప్ చేయాలని మీకు కనుక అనిపిస్తే ఖచ్చితంగా మేము సెషన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం మీకు ఏ డీటెయిల్స్ కావాలి అనుకున్నా కింద స్క్రూడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ